Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మాణిక్య వర ప్రసాద్ రావు నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం ఏర్పడ చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను డొక్కా మాణిక్య వర ప్రసాద్ నేను ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యున డొక్కా మాణిక్య వర ప్రసాద్ నేను పరిషత్ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని పరిషత్ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మీరు మీ శివకి ఇచ్చేయండి, శివ దగ్గర మీరు ఫిల్ చేసి ఇచ్చేస్తే డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ పత్రాన్ని చదివి ప్రమాణ స్వీకారం చేశారు. డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు అంతకుముందు ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీలో వారు గెలవటం జరిగింది. ఆ తరువాత వారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయినప్పుడు తెలుగుదేశంతో పాటు సంక్రమించినటువంటి ఎమ్మెల్సీకి రాజీనామా చేసి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలో చేరడం జరిగింది. తరువాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వారికి మళ్ళా తిరిగి అదే సీటుని కేటాయించడం జరిగింది. దానిలో పోటీ లేకోకుండా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఇది వైఎస్ఆర్సీపీ ఇంతకు ముందు చెప్పినట్టుగా నైతిక విలువలకు ప్రాధాన్యతనిస్తూ తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి చేరినటువంటి వ్యక్తులు తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాత చేరి తర్వాత మేము గెలిపించుకుంటామని చెప్పిన పద్దతుల్లో మాణిక్య వరప్రసాద్ గారిని బహుశా ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ప్రజాప్రతినిధి మాణిక్య వరప్రసాద్ గారు తెలుగుదేశానికి రాజీనామా చేసి అక్కడ సంక్రమించినటువంటి పదవిని కూడా అక్కడే వదిలేసి వైసీపీలోకి వచ్చి వైసీపీ టిక్కెట్ మీద బీఫామ్ మీద నిలబడి గెలిచినటువంటి వ్యక్తి మాణిక్య వరప్రసాద్ గారు. వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ వారికి టిక్కెట్ కేటాయించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గుంటూరు జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరొకసారి వారికి శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. నాకు ఈరోజు ఎమ్మెల్సీగా మళ్లీ పదవి ఇచ్చినందుకు అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి, పార్టీ పెద్దలందరికీ, అంబటి రాంబాబు గారికి, మిత్రులందరూ కూడా, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.
శాసనసభ శాసన మండలి అనేది అత్యున్నతమైన విలువలతో కూడినటువంటి అత్యున్నతమైన ప్రజా సభలు. వాటి యొక్క గౌరవాన్ని, వాటి యొక్క మౌలికమైనటువంటి ఇంపార్టెన్స్ ని ఎప్పుడు కూడా నేను ఒక విద్యార్థిగా, ఒక రాజకీయ కార్యకర్తగా అత్యున్నత ప్రమాణాలతో ఉండాలని కోరుకునే వ్యక్తిని. అందుకనే నేను శాసన సభలో ఉన్నా, శాసన మండలిలో ఉన్నా, ఒక్కరోజు కూడా శాసనమండలి సభ్యుడిగా, శాసన సభ్యుడిగా కానీ ఒక్కరోజు కూడా నేను ఆబ్సెంట్ అవ్వలేదు. ప్రతిరోజు పని ఉన్నా లేకపోయినా, నా బిజినెస్ ఉన్నా లేకపోయినా వచ్చి కూర్చొని సభ అయ్యేంత వరకు ఉండి వెళ్లడం అనేది నాకు ఒక ఆచారం, అలవాటు. దాన్ని ఒక పవిత్రమైన, ఒక రాజ్యాంగంలో అది మనకు కల్పించిన అత్యుత్తమైన సభగా గౌరవిస్తూ, ఆనాటి పెద్దలు అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు లాంటి పెద్దలు ఈ సభ యొక్క నిర్మాణాలని, వీటి విలువల్ని వాళ్ళు ఫౌండేషన్స్ వేశారు. వాటిని కొనసాగించాలనే ఒక లక్ష్యంతో నేను ఎప్పుడు కూడా శాసనసభ సభ్యుడిగా ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ అవ్వలేదు. శాసన మండలి సభ్యుడిగా కూడా ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ అవ్వలేదు. సభ అయ్యేంత వరకు బిగిన వంగానే వస్తాను, అయిన దాకా ఉంటాను, నాకు చేతనైన విధంగా బిజినెస్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. అలాంటి సభ యొక్క గౌరవానికి శాసన మండలిలో కొంత మనకి కొంత ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. శాసనసభ ప్రజల చేత డైరెక్ట్గా ఎన్నికబడిన సభ, శాసన మండలి శాసనసభ ద్వారా స్థాపించబడిన సభ శాసన మండలి. కానీ శాసన మండలికి ఏదో ప్రత్యేకమైన పవర్స్ ఉన్నాయనే ఒక ఉత్సాహంలో ఆ ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ ది ఇన్స్టిట్యూషన్స్ ని కొందరు దెబ్బతీశారు. గత సమావేశాల్లో శాసన మండలికి, శాసన మండలి ద్వారా ప్రభుత్వాన్ని, శాసనసభని కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేశారు. అది నాకు చాలా బాధ వేసి ఆ రోజు నేను రాజీనామా చేయడం జరిగింది. నేను రాజీనామా చేయడానికి కారణాలు అదొకటి. శాసన మండలి అనేది ఒక అడ్వైజరీగా ఉండాలి కాని, ఒక సలహా, ఒక పెద్ద మనుషుల సభలాగా ఉండాలి కాని, శాసన మండలి ద్వారా ప్రభుత్వాన్ని, ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన శాసనసభని కంట్రోల్ చేయడం అనేది అది రాజ్యాంగంలో ఆ అవకాశాలు ఇవ్వలేదు, అంత పవర్స్ ఇవ్వలేదు శాసనమండలి. శాసనసభ చేసిన దానికి సరైన సూచనలు, సలహాలు ఇచ్చి దాని ఒక పెద్దల సభలాగా ఉండాలి, ఆ గౌరవాన్ని, ఆ గీతని కొంత అతిక్రమించడం జరిగింది. తద్వారా ఒక సంక్షోభం వచ్చింది. శాసనసభ మండలి చైర్మన్ గారు కూడా ఆయన ఒక రాంగ్ గైడెన్స్ కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. ఆయన రాంగ్ గైడెన్స్ కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి శాసన మండలిలో యొక్క సరైన గైడెన్స్ లేకపోతే ఆయన తొందర పెట్టడం వల్ల, ఎవరో దాన్ని నడిపించాలని ప్రయత్నం చేయడం వల్ల కొంత తొట్టుబాటు పడిన మాట వాస్తవం. భవిష్యత్తులో అలాంటివి జరగకుండా, శాసన మండలి అనేది ఒక పెద్దల సభ, గౌరవ సభ, రాజ్యాంగంలో దానికి కొన్ని పరిమితులు మాత్రమే ఉన్నాయి. శాసనసభని లేకపోతే ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యత శాసన మండలికి లేదు. ఓన్లీ సలహాలు, సూచనలు, గౌరవమైనటువంటి విషయాలు మాత్రమే చేయాలి. ఆ పరిమితి లోబడి శాసన మండలి పనిచేయాలని నేను కోరుకుంటా ఉన్నా. అదే రాజ్యాంగం నిర్దేశించింది, అదే మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో నిర్దేశించిన డ్యూటీస్. ఆ డ్యూటీస్ ని మించి చేయటం అనేది శాసన మండలి డ్యూటీ కాదు. ఆ విషయాన్ని భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని సభ నడిపించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో శాసన మండలిలో నాకున్న అన్ని అవకాశాలని, వారి నాయకత్వాన్ని, వారి ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల్ని ప్రజల ముందు తీసుకెళ్లడానికి, మంచి లెజిస్లేటివ్ వర్క్ జరగటానికి, శాసన మండలిలో ఒక గౌరవప్రదమైన చర్చ జరగటానికి నేను ఒక సభ్యుడిగా మిత్రులు జంగా కృష్ణమూర్తి ఇతర సభ్యులతో కలిసి ఒక మంచి సభా సాంప్రదాయాన్ని పాటిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. శాసన మండలిలో అది వాంఛనీయం కాదు. దానికి కారణాలు కూడా శాసన మండలి శాసనసభకి, శాసనసభని కంట్రోల్ చేయాలని మండలి ప్రయత్నం చేయటమే అలాంటి పరిణామాలకు కారణం. శాసన మండలి పరిమితి ఏంటంటే, ఇందాక చెప్పినట్టుగా పెద్దల సభలాగా ఉండాలి, ఒక గౌరవమైన సలహాలు ఇవ్వాలి, ప్రభుత్వానికి
శాసనసభ ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభకి సరైన సూచనలు చేయాలి. కానీ శాసన మండలికి ఏదో పవర్ పవర్ చేసే అధికారం ఉందనే ఒక భ్రమని కొందరు పెద్దలు ఆ శాసన మండలిలో ప్రవేశపెట్టారు. అది లేదు, అది సాధ్యం కాదు, అది రాజ్యాంగం ఒప్పుకోదు. మాణిక్యరావు గారు నాకు మంచి మిత్రులు. వారి యొక్క రాజకీయ అభివృద్ది కోరుకునే వాళ్ళు నేను ఒకరిని. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వచ్చిన తర్వాత రాజకీయాల్లో పెనుమార్పులు, సమాజంలో ఉన్నటువంటి అనేకమైన వైషమ్యాలను తొలగించాల ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. దీనికి తార్కాణం ఎందుకంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, ఎవరైనా మన పార్టీలోకి రావాలన్నా వారికి గుర్తింపు ఇవ్వాలన్నా తప్పనిసరిగా ఎన్నికైనటువంటి పార్టీకి రాజీనామా చేసి వచ్చినప్పుడు మాత్రమే వారికి తగినట్టు ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు చూశాం మాణిక్యరావు గారు మొన్న జరిగినటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి జరిగినటువంటి శాసనమండలి సభ పరిణామాలని అర్థం చేసుకుని ఒకవైపున శాసన మండలికి శాసనసభకి వ్యత్యాసం ఉంది, శాసన మండలి అనేది ప్రజలచే ఎన్నిక కాబడినటువంటి సభకి సూచనలు సలహాలు ఇవ్వాలి, కానీ శాసన సభని శాసించే విధంగా శాసన మండలి ఉండకూడదన్నటువంటి ఆలోచనతో ఆయనకున్నటువంటి రాజకీయ పరిపక్వత కానివ్వండి, ఆయనకున్నటువంటి రాజ్యాంగ హక్కుల పరమైనటువంటి వ్యవస్థల పరమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థల యొక్క పరిమితులు గాని గమనించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీకి రాజీనామా చేయటం, రాజీనామా చేసిన తదనంతరం కూడా పార్టీ పరంగా కూడా ఆయన సేవలు ఉపయోగించుకోవాలా, ఇందులో కనుభవగలిగినటువంటి ఒక పరిపక్వత రాజకీయ నాయకుడు. అంతేకాకుండా మంత్రిగా చేశారు, అప్పుడు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మంత్రిగా చేసిన అనుభవం ఉంది. తప్పనిసరి కూడా శాసన మండలిలో ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు మొత్తం కూడా ప్రజలకు తీసుకెళ్లి ఒక మంచి వాతావరణాన్ని కల్పించే విధంగా శాసన మండలి కూడా తీర్చిదిద్దడానికి అవకాశం ఆలోచనతో మాణిక్యరావు గారికి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి మన ముఖ్యమంత్రి గారికి కల్పించడం, ముఖ్యమంత్రి గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ మాణిక్యరావు గారికి అభినందనలు తెలియజేస్తున్నాను.